రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని అస్థినాపురం డివిజన్ సంతోషిమాత ఆలయంలో నిర్మాణంలో ఉన్న గోశాల కూల్చివేతకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినే కారణమని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు సంతోషిమాత ఆలయ అర్చకులతో కలిసి ఆందోళన చేపట్టారు ఎమ్మెల్యే ఆదేశాలతోనే జీహెచ్ఎంసీ సిబ్బంది గోశాల నిర్మాణం కూల్చివేయడం జరిగిందని హిందూ దేవాలయాలలో నిర్మాణాలు కూల్చివేసే అధికారులు ఇతర మతాల నిర్మాణాలు కానరావా అని ప్రశ్నించారు కాలనివాసుల ముసుగులో ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి ఆలయం స్థలంపై కన్ను రెండు వేల పదమూడు నుంచి ఆలయ అభివృద్ధికి విఘాతం కల్పిస్తున్నాడని ఆరోపించారు కూల్చివేత జరిగిన చోట గోశాల నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము మైనార్టీకి కొమ్ము కాచే విధంగా ఈరోజు ఎంఐఎం పార్టీకి ఎక్కడ ముస్లిం మైనార్టీస్ కూడా వాళ్లకు తట్టుదాకొద్దు వాళ్ళకి ఏం చేసినా ఉప్పు కానీ హిందువులు మాత్రము హిందువుల మీద ధైర్యం చేసినా కానీ హిందువులు పడి విధంగా ఈరోజు కర్చర జరుగుతూ ఉన్నది ఎంత దౌర్భాగ్యం అండి ఆవులకు గో గోశాల కోసము వేద పాఠశాల కోసము చిన్న షెడ్ వేసుకుంటున్నారు అది కూడా విత్ ఇన్ ది కాంపౌండ్ వాళ్ళని ఇంత దౌర్భాగ్యంగా ఇంత దౌర్జన్యంగా కూరగొట్టడం అంటే ఇది ఇది కేవలం సుధీరెడ్డి ఎమ్మెల్యే గారికి కేవలము కబ్జాలు చేయడము హిందువుల దేవాలు ఉన్నా కానీ ఎక్కడ పార్కులున్నా కానీ ఎక్కడ జా ఖాళీ స్థలాలు ఉంటే ఎక్కడ చెరు స్థలాలు ఉంటే కబ్జాలు చేయడం తప్ప ఈ సుధీరెడ్డి గారు ఎమ్మెల్యే చేసిన ఒకటి ఏం లేదు నేను ఒకటే అడుగుతున్నానండి ఇక్కడనే కూడా డిఫెన్స్ కాలనీ పక్కన రోడ్ సైడు మస్జిద్ ఉన్నది మస్జిద్ దగ్గర మెయిన్ రోడ్ బ్యాక్ లేకుండా షెటర్లు వేస్తూ ఉన్నారు ఏ పర్మిషన్లో షటర్లు వేస్తూ ఉన్నారు ఇక్కడ అండర్ పాస్ చింతకొండ దగ్గర అక్కడ పక్క చిన్న బుడుజు లేకుండా ఉన్నది అది గతంలో వాళ్ళ వాళ్ళ కింద అలాట్మెంట్ అయి ఉన్నది మరి మెయిన్ రోడ్ సైడ్ అక్కడ పక్క నుంచి మెయిన్ రోడ్లో చెట్ బ్యాగ్ లేకుండా మెయిన్ రోడ్లో చెట్టలు వేస్తావారు ముస్లింస్ అండర్ పాస్ కడ అక్కడ ప్రమాదాలకు ఉంది యాజ ఎవరు బాధ్యత వహిస్తారు మరి దాన్ని కళ్ళు కనబడతారు ఎమ్మెల్యే గారికి కానీ అధికారులకు కానీ అంటే హిందూ దేవాలయంలో రాత్రి రాత్రి గోశాల కడుతుంటే మీకు కళ్ళు వస్తాయి అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కొన్ని చోట్ల ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఈరోజు కార్యకర్తల మాదిరిగా అధికారులు పనిచేస్తారు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము అక్కడ దేవాలయం నిర్మించి దేవాలయం నృత్య కార్యక్రమాలను చేస్తూ వస్తాను వస్తున్నాము అక్కడ అమ్మవారికి వంటశాల మరియు మా దగ్గర ఉన్నటువంటి ఇరవై కన్నా పైన గోశాల ఆవులకి అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము చిన్న అక్కడ దేవాలయం పర్మిషన్లో ఉన్నది మా దేవాలయం జాగలో ఉన్నటువంటిది గవర్నమెంట్ జాగ కాదు ఇతర వేరే జాగ కాదు మా జాగలో ఉన్నటువంటి జాగాలనే మేము పర్మిషన్ తీసుకొని కడదామని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టాము గోశాల గురించి మరియు వంటశాల వేద పాఠశాల చేద్దామని మొదలుపెట్టాము దానికి పర్మిషన్ కూడా మున్సిపల్ ఆఫీసర్లకు అడగడం జరిగింది వాళ్ళు పరివాలయం డెవలప్మెంట్ చేద్దాము తర్వాత ఆవులకి నిత్యము తిండి పెట్టడం కానీ అమ్మవారికి నైవేద్య చేయడానికి అక్కడ గోశాల ఇంకా అన్నదానం చేయడానికి ఒక కడదామని చెప్పి మొదలు పెడుతున్నాము అది మొదలుపెట్టే లోపల ఇంకా పిల్లరయ్యి అయ్యి చెత్తు కూడా కాలేదు అదేదో పెద్ద మేము మాల్ కడుతున్నట్టు అక్కడ ఏదైనా సినిమా హాల్ కడుతున్నట్టు మేము కోట్ల రూపాయలు సంపాదించి మేము ఏదో చేస్తున్నట్టుగా ఉదయం నూట యాభై మంది పోలీసులను వెనుకేసుకొచ్చి ఏసీబీ గారు మరియు డీసీ గారు ఆదేశాల మేరకు జేసీబీ పెట్టి ఉన్నటువంటి పిల్లలన్నిటి కూడా అన్ని పిల్లల్ని గోడమట్టం అంతా నీలమట్టం చేసేసారు మేము నిత్యము పొద్దున్నే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అన్ని ఆఫీసులో పనులు చేస్తున్నట్టుగా భావించి అట్లా ఆరు గంటలకే వచ్చి మాకు మా మీద డ్యూటీలు చేశారు వీళ్ళు